చూసినారా, బాణం బాలేకుండా కూడా డ్యూటీ చేస్తున్నా. ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే దయచేసి కోవిడ్కి రావడం ఆపేయండి. సో ఇంటి దగ్గర అయితే అమ్మకు చెప్పుకుంటాము, లేదంటే నాన్నకు చెప్పుకుంటాము. ఇక్కడ ఎవరు చెప్పుకోలేము, ఎందుకంటే ఇక్కడ నాన్నలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫుల్ ఫీవర్ నిన్నటి నుంచి, నిన్న వీడియోలు కూడా తెలియదు. సో ఇప్పుడు అందరికి తెలియాలి కాబట్టి నేను తీస్తున్నాను. అంటే కువైట్లో డ్రైవర్లకి హెల్త్ బాగాలేకపోతే ఎట్లుంటుంది పరిస్థితి అని. సో టూ డేస్ నుంచి ఫుల్ అసలు నా వల్ల కాడం లేదు, కానీ అట్లే చేసుకుంటున్నా డ్యూటీలు. మనం పానం బాగాలేదని పనుకుంటే వాళ్ళు ఒప్పుకోరు అంటే వాళ్ళకి కూడా అనిపిస్తుంది ఏంది కావాల్చుకొని చెప్తున్నాడా అని. మా రూమ్లో ఒకడు ఆల్రెడీ పడిపోయినాడు, వాళ్ళ మామ ఆల్రెడీ చెప్పింది నువ్వు పని చేయవు పాట చేయవు అందుకే నీకు అది వచ్చిందని. సో నన్ను అనకూడదని నేను రెండు రోజుల నుంచి హెల్త్ బాగాలేకపోయినా కూడా వర్క్ చేస్తూనే ఉన్నాను. సో ఇంటి దగ్గర అయితే అమ్మకు చెప్పుకుంటాము, లేదంటే నాన్నకు చెప్పుకుంటాము. ఇక్కడ ఎవరు చెప్పుకోలేము, ఎందుకంటే ఇక్కడ నాన్న లేడు. సో ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఏంటంటే కొత్తగా కువైట్కి రావాలనుకునే వాళ్ళకి డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుస్తుంది, నా పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది అని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నాను. సో నిన్నటి నుంచి ఫుల్ అసలు నా వల్ల కాడలేదు, ఫుల్ వేడి. అదేవిధంగానే డ్యూటీలు పోతూనే ఉన్నాను. నిన్న నైట్ కూడా 12:30కి వచ్చాను. నిన్నైతే సుమారుగా ఒక 4 టాబ్లెట్లు వేసేసుకున్నా డోలో, ఒళ్ళంత నొప్పులు. డోలో అయితే ఒక 4-5 వేసుకున్నాను. ఇవి అయితే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నా, డోలో కూడా ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నా. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 5-6 నెలలు నాకేం రాలేదు అనుకున్నా, అందుకే నేను వాడికి ఇచ్చేసిన. దాని తర్వాత ఇప్పుడు నాకు అవసరం పడింది 9 నెలల తర్వాత. సో జ్వరం వచ్చినా ఏమొచ్చినా కూడా ఇక్కడ డ్యూటీలు చేయాల్సిందే. మనము జ్వరం వచ్చింది కదా అని చెప్పి పనుకుంటే వాళ్ళు ఏదన్నా ఫీల్ అవుతారు, ఏదన్నా అంటారని ఒక కొద్ది భయంతోనే డ్యూటీలు చేయాల్సి వస్తుంది. సో నిన్నటి నుంచి ఈ టాబ్లెట్లు వేసుకోవడము, జలుబు వచ్చినప్పుడు జలుబు టాబ్లెట్ వేసుకోవడము. సో నీళ్ళు కూడా వేడి నీళ్ళే తాగుతున్నా, చల్ల నీళ్ళు తాగడం లేదు. సో టీ కూడా ఒక 2-3 సార్లు తాగేసిన ఇప్పటికే. ప్రస్తుతానికైతే నా హెల్త్ ఇలా ఉంది. సో ఇంటి దగ్గర అయితే అందరికి చెప్పుకోగలుగుతున్నాము, ఇక్కడ ఎవరికి చెప్పుకోలేము, ఎందుకంటే అమ్మ లేదు. ఉన్నా లేకపోయినా, ఇక్కడ ఎవరు ఉన్నా లేకపోయినా, ఇక్కడ మన వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళకి ఎవరు చెప్పుకోలేము. కోవిడ్ వాళ్ళు కూడా నిన్న చెప్పినా నేను ఆరోగ్యం బాగాలేదు అని చెప్పిన. సో వాళ్ళు ఇంకా ఏం చెప్పాలి, హాస్పిటల్ పోవచ్చు కదా అని. వాళ్ళు చెప్పడం ఏందిలే అని నేను కూడా పట్టించుకోలేదు. సో టాబ్లెట్స్ అయితే నా పాటికి నేను వేసుకుంటున్నా. పొద్దున్న నుంచి డ్యూటీలు కూడా చేస్తూనే ఉన్నా, ఇప్పుడే గుడ్లు కూడా తీసుకువచ్చిన. సో నిన్న రాత్రి 12:30కి వచ్చిన. సో 12:30 డ్యూటీనే. వాడు నాకన్నా ముందు పడిపోయినాడు, రూమ్లో ఉండేవాడు. సో వాడు పడిపోయినాడు కాబట్టి వాడి డ్యూటీలు కూడా నేనే చేయాల్సి వచ్చింది. సో డ్రైవర్ కష్టాలు ఎలా ఉంటాయంటే చాలా దారుణం ఇక్కడ. అంటే దారుణం అంటే ఏమి ఇబ్బందా, ఇబ్బంది పెడుతున్నారా అంటే ఇబ్బంది పెట్టలేదు. కాకపోతే ఏమంటే ఎవరికి చెప్పుకోలేం, అనాథలా బతకాల్సి వస్తుంది. ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా కూడా ఎవరు చెప్పుకోలేం. ఇప్పుడు ఒక జీతం వచ్చినప్పుడు 20,000-30,000 చేతికి వచ్చింది అనుకో, అప్పుడు ఎవరికి చెప్పుకోలేం మన సంతోషం. ఇప్పుడు పానం బాగాలేనప్పుడు కూడా ఎవరు చెప్పుకోలేం, అలా ఉంది పరిస్థితి ఇక్కడ. సో నాకు తెలిసి ఇంకా వచ్చే ఫ్యూచర్లో కువైట్కి రావడం ఆపేస్తే చాలా మంచిది, ఎందుకంటే ఇక్కడికి వచ్చి అనాథల బతికే బదులు రాకుండా వదిలేసేది మేలు. సో ప్రస్తుతానికి నాకైతే హెల్త్ చాలా ఘోరంగా ఉంది. ఈరోజు సాయంత్రం లోపల తగ్గలేదంటే నేను కూడా హాస్పిటల్కి పోతాను. హాస్పిటల్లో కూడా ఇంజెక్షన్ పేరంట, ఓన్లీ టాబ్లెట్స్ ఇస్తారంట. చూద్దాం ఏమవుతుందో, ఈరోజు సాయంత్రం దాకా చూస్తా హెల్త్ తగ్గిందా. ఆడికి నేను నిన్న కూడా వేడి నీళ్ళు డెటాల్ వేసుకొని వేడి నీళ్ళు పోసుకున్నా. పొద్దున కూడా డెటాల్ వేసి నీళ్ళు పట్టుకుంటే వీడు పోసేసినాడు, కింద పారేసినాడు. సో నీళ్ళు కూడా పోసుకోవాలి, నీళ్ళు పోసుకుంటే మళ్ళీ ఎక్కువ అవుతుందని మామూలుగా అదే తుడుచుకొని గుడలు వేసేసుకున్నా. సో ప్రస్తుతానికైతే నా పరిస్థితి బాగాలేదు, ఫుల్ ఫీవరు, అసలు పెదాలు కూడా ఎండిపోతున్నాయి. పొద్దునైతే జలుబు తట్టుకోలేకపోయినా నేను. ఈ జండుమామ అయితే రాత్రి 12-20 మాటలు కూర్చుంటా తలకి, నడుము ఒళ్ళు ఈడ మెడకి, నడుము లొప్పులు. సో పరిస్థితి ఇలా ఉంది, చేతిలో చూస్తే రూపాయి డబ్బులు లేదు, ఒక దినారు నూసో ఉంది. సో మా ఇంట్లో చెప్తే హాస్పిటల్ పంపిస్తారు. సో చూద్దాం ఈరోజు మధ్యాహ్నం దాకా చూస్తాము, ఇంకా మధ్యాహ్నం నుంచి ఏమవుతుందో చూసి దాని తర్వాత హాస్పిటల్కి వెళ్తాను. సో ప్రస్తుతానికి నా పరిస్థితి ఇలా ఉంది. ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే చాలామంది ఆతృతంగా ఉన్నారు కోవిడ్ కావాలని. అంటే మా తర్వాత ఉండే ఏజ్ వాళ్ళు కూడా రావాలని ఉన్నారు. సో వాళ్ళు ఇండియాలో ఈ వీడియో చూస్తున్నట్టయితే కోవిడ్ మానేయడం చాలా మేలు, ఈడిచ్చి 20-30 వేలు ఇంటి దగ్గర సంపాదించచ్చు.
సో ఇంటి దగ్గర ఎలా సంపాదించాలి బ్రో, మీరు ఏదైనా ట్రిక్స్ ఉంటే చెప్పండి. అంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇక్కడ ఇచ్చే 20,000కి నువ్వు అనాథగా బతికే వదులు, అక్కడ 15,000కి నువ్వు చేసుకున్నా కూడా హ్యాపీగా ఫ్యామిలీతో ఉండొచ్చు. ఇప్పుడు పానం బాధాకున్నా కూడా నీ ఫ్యామిలీతో చెప్పుకోవచ్చు. సో ఇక్కడైతే ఎవరు చెప్పుకోలేము. సో ఎవరు రాకూడదు కువైట్కి, అంతే. వస్తే ఇక్కడ అనాథగా బతకాల. నాకేం పర్వాలేదంటే రావచ్చు. నేనైతే ఈ 2 ఇయర్స్ అయిపోతే రాకూడదు అనుకుంటున్నా. ఇన్షాల్లా చూద్దాము, ఒకవేళ నా పరిస్థితి బాగలేకపోతే రావాల్సి వస్తుంది, లేదంటే ఆగిపోతాను ఇంటి దగ్గరే. వీళ్ళిచ్చే 30,000 నేను ఇంటి దగ్గర సంపాదిస్తా. కాకపోతే ఏమంటే దుబారు ఖర్చులు ఎక్కువ ఉన్నాయి నాకు ఇంటి దగ్గర. అవి తగ్గించుకున్నానంటే నేను ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు. వీళ్ళిచ్చే 30,000 నేను 15 రోజులు సంపాదిస్తా. ఇన్షాల్లా చూద్దాము. తప్పకుండా నేను ఇంటి దగ్గర 2 ఇయర్స్ తర్వాత నేను ఆగిపోవాలని మీరందరూ బ్లెస్ చేయండి. ఈ అనాథగా బతుకు నాకు వద్దు, నేను బతకలేను. నాకైతే ఎట్లా ఉందంటే కనులారా కాసే పైన నన్ను చూడేయో సారైనా, చాలా ఘోరంగా ఉంది. ఎవరు చెప్పుకోలేను. ఇంటికి ఫోన్ చేస్తే బాధపడతారని కూడా నేను చెప్పుకోలేకపోతున్నాను. గుండె పగిలేలా ఎంత మాటన్నవే చెలియా. సో ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే నా బాధ. ఇంకొక ఎవరైనా కువైట్కి రావాలనుకుంటే వాళ్ళు ఆగిపోతారు ఈ వీడియో చూసి అని చెప్పే నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి కువైట్కి రావడం ఆపేయండి, ఇంటి దగ్గర సంపాదించుకోండి. చూసినారా, పానం బాగాలేకుండా కూడా డ్యూటీ చేస్తున్నా. దో కుబూసులు, కుబూసులు తెమ్మన్నారు పోయినా. ఎంత హెల్త్ బాగాలేకపోయినా కూడా ఇక్కడ పని చేయాల్సిందే. సో ఎవ్వరు కువైట్కి రావడం ఆపేయండి, అంతే. నేను చెప్పదలిచేది ఏంటంటే ఇంతే, కువైట్కి రావడం ఆపేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై.